కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణలో వేగం పెంచింది. ఇవాళ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రజాప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ తప్పదంటూ చర్చ జరుగుతోంది. అప్పటి గవర్నమెంట్ లో పనిచేసిన ఇద్దరు నేతలను పిలిచే అవకాశం ఉంది. మొదట మాజీ ఈఎన్సీ మాజీ చీఫ్ ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండనుంది. ఇప్పటికే 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. వీరిలో కమిషన్ 25 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేషిపై విజిలెన్స్ రిపోర్టు కమిషన్ కు అందింది. అన్నారం సుందిల్ల బ్యారేషిలపై కూడా విజిలెన్స్ విచారణకు ఇవ్వాలని పీసీ ఘోష్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణలో వేగం పెంచింది. ఇవాళ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రజాప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ తప్పదంటూ చర్చ జరుగుతోంది. అప్పటి గవర్నమెంట్ లో పనిచేసిన ఇద్దరు నేతలను పిలిచే అవకాశం ఉంది. మొదట మాజీ ఈఎన్సీ మాజీ చీఫ్ ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండనుంది. ఇప్పటికే 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. వీరిలో కమిషన్ 25 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేషిపై విజిలెన్స్ రిపోర్టు కమిషన్ కు అందింది. అన్నారం సుందిల్ల బ్యారేషిలపై కూడా విజిలెన్స్ విచారణకు ఇవ్వాలని పీసీ ఘోష్ సూచించారు.